మార్నింగ్ టు ఆల్ ఐ ఆమ్ డాక్టర్ కృష్ణ అకాడమిక్ కౌన్సిలర్ ఈరోజు మనము బిఎస్ ఓసీ 142లో ఇండియన్ సోషలాజికల్ ఫెడరేషన్లో యూనిట్ నెంబర్ 12 గురించి వివరించుకుంటున్నాము దీంతో ఈ 142 బిఎస్ ఇండియన్ సోషలాజికల్ ఫెడరేషన్స్ బుక్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట మనము యూనిట్ నెంబర్ 12లో లీలా డ్యూబ్ ఒక మన సామాజిక శాస్త్రవేత్త గమన చెప్పుకోవచ్చు మనం ఈ బుక్లో మనం ఇద్దరు లేడీ అంటే స్త్రీ సామాజిక శాస్త్రవేత్తల గురించి చెప్పుకున్నాం ఇంతకు ముందు ఐరావతి కల్వే గురించి చెప్పుకున్నాము ఈ లెసన్లో యూనిట్ నెంబర్ 12లో మనం లీలా డ్యూబ్ గురించి చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట లీలా డ్యూబ్ స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో జన్మించారు అప్పుడు అంతా కూడా ఈవిడ యొక్క జీవిత విధానం అంతా కూడా ఇంటి వాతావరణము స్వాతంత్ర జాతీయవాద సమయంలో జరిగింది కాబట్టి ఆ ఇంపాక్ట్ లీలా డ్యూబ్ మీద ఎంతో విపరీతంగా ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట స్వాతంత్రానికి పూర్వం జన్మించడం వల్ల ఇంటి మరియు జాతీయవాద వాతావరణానికి తను ఎక్కువ లోనయ్యింది అనేది మనకి అన్ని విషయాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట తర్వాత లీలా డ్యూబ్ యొక్క స్త్రీ రెండింటికి ప్రభావితమయ్యారు దేనికంటే స్త్రీల అధ్యయనానికి మానవ శాస్త్రాన్ని రెండు అధ్యయనాల మీద ఎంతో కృషి చేశారు ఎన్నో రకాల గ్రంథాలని సమర్పించారు ఎన్నో రకాల వ్యాసాలను కూడా మనకి రాశారు నేను మనం చెప్పుకోవచ్చు అనమాట ఈమె రాసిన ప్రముఖ గ్రంథాలను మనం తీసుకున్నట్లయితే సోషియాలజీ ఆఫ్ కిన్షిప్ ఒక బుక్ నేచురలిటీ అనేది ఒక బుక్ రిలిజియన్ అండ్ సొసైటీ అనేది ఒక బుక్ ఆంథ్రోపాలజికల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ జెండర్ లక్షద్వీపుల మీద అక్కడ స్త్రీల మీద ఈవిడ పరిశోధన చేశారు అనేది మనం చెప్పుకోవచ్చు ఈ ఈ బుక్స్ అన్నిటి మీద ఈ పుస్తకాలన్నిటి మీద తను నిరంతరము తులనాత్మక పరిశోధన గమనించారనమాట తులనాత్మక పద్ధతిలో పరిశోధన చేశారు స్త్రీల విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనం చెప్పుకోవచ్చు స్త్రీల విషయానికి మానవ శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి లీలా డ్యూబ్ ఒక ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఒక సామాజిక శాస్త్రవేత్తగా తర్వాత ఈ తులనాత్మక పద్ధతుల్లో తను పరిశోధన చేశారని చెప్పుకున్నాం కదా ఆ సోషియాలజీ ఆఫ్ కిన్షిప్ బంధుత్వాల మీద స్త్రీల అధ్యయనాల మీద స్త్రీల యొక్క ఆచార్యాల మీద సమాజంలో వాళ్ళ యొక్క స్థానాల మీద అనేక రకాల పరిశోధనలు గమనించారు లింగ సంబంధాలు ఏ విధంగా కుల మరియు లింగ సంబంధాల్లో స్త్రీల యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకోవచ్చు అనమాట అనేక మార్గాల్లో అంటే కుల అండ్ లింగ సంబంధమైన మార్గాల్లో యొక్క లీలా డ్యూబ్ అనేక పరిశోధనలు కావించారనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట తర్వాత ఇక్కడ స్త్రీల నూన్యత భావాన్ని ఏ విధంగా పొందుతున్నారు తర్వాత ఆ యొక్క పనిలో అండ్ పనుల్లో వీళ్ళు ఏ విధమైన దృష్టిని కేంద్రీకరిస్తారనే విషయం మీద విస్తృతంగా లీలా డ్యూబ్ పరిశీలించారు లీలా డ్యూబ్ యొక్క మన జీవిత చరిత్ర తీసుకున్నట్లయితే మనం ఈ యూనిట్లో 12 మంది సామాజిక శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు తీసుకున్నాం వీళ్ళందరినీ మనం పరిశీలించినట్లయితే ఇందులో 10 మంది అందరూ కూడా బ్రాహ్మణ వంశస్థులుగానే మనం గుర్తించామన్నమాట అంటే ఆ రోజుల్లో అంటే ఆ సమయాల్లో అంటే ఉన్నత విద్య అభ్యసించడానికి ఒక ఉన్నత కులస్థులుగా వీళ్ళు ముందుకు వచ్చారనేది మనకి ఈ యూనిట్లో మనకి ఈ బుక్ వల్ల మనకు తెలుస్తున్నది లీలా డ్యూబ్ కూడా మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ స్త్రీగా మనం చెప్పుకోవాలన్నమాట తర్వాత లీలా డ్యూబ్ 1923లో జన్మించారు ఆ తర్వాత ఈవిడ బ్రాహ్మణ వంశస్థులుగా ఉండటం వల్ల తర్వాత వీళ్ళ నాన్నగారు న్యాయవాద వృత్తిలో ఉన్నారనమాట సెంట్రల్ ఫ్రాన్సిస్లో వీళ్ళు తను పనిచేసేవారు అందుకని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి నిరంతరము ట్రాన్స్ఫర్స్ అవ్వటం వల్ల లీలా డ్యూబ్ కూడా తండ్రితో పాటు అన్ని ప్రాంతాలని చూస్తూ ఉండేవారు అక్కడ సామాజిక పరిస్థితుల్ని గమనిస్తూ ఉండేవారు అనమాట ముఖ్యంగా స్త్రీల విషయంలో తను ఎక్కువ నిశితంగా పరిశీలిస్తూ ఉండేవాడు లీలా డ్యూబ్ మహారాష్ట్రకు చెందిన బ్రాహ్మణ వంశీయులు అనుకున్నాం కదా లీలా డ్యూబ్కి 3 సోదరిమణులు 1 సోదరుడు ఉన్నారు అంటే చిన్నతనపు నుంచి కూడా ఈ నాన్నగారు ఎడ్యుకేటెడ్ అవడం వల్ల ఒక న్యాయ వ్యవస్థలో పనిచేయడం వల్ల ఈ ఆడపిల్లలకి ప్రముఖమైన గౌరవాన్ని ప్రముఖమైన స్థానాన్ని కుటుంబంలో కల్పించారు అందరిని చదువుకుంటారు నిరంతరం ప్రోత్సహించేవారు అన్న ఈ స్త్రీలకు కూడా అంటే కుమారుడికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడో ఈక్వల్గా స్త్రీలకు కూడా అంత ప్రాముఖ్యత ఇవ్వటం వల్ల లీలా డ్యూబ్ అండ్ వాళ్ళ సోదరి మనులందరూ కూడా
అందరి చదువులో ఉన్నత చదువులను చదువుకొని సమాజంలో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారని చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇవి వీళ్ళ నాన్నగారి న్యాయ వ్యవస్థలో ఉండటం వల్ల సమాన లింగపరంగా సమాన అవకాశాలు వీళ్ళకి కల్పించారు. ఎటువంటి యొక్క అసమానతలు అనేది లీలా జూబ్ జీవితంలో గురి కాలేదు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. లీలా జూబ్ మొదటి నుంచి చదువులో చాలా అంటే చురుకుగా ఉండేవారు, అనేక విషయాల మీద ఆసక్తిని ఏర్పరచుకునేవారు. ఆ తర్వాత వీళ్ళలో ఒక ఆచార పద్ధతి అంటే బ్రాహ్మణ వంశస్థులుగా పుట్టడం వల్ల ఆచారాలు సంప్రదాయాలకి సంస్కృతులకి పెద్ద పెట్టి వేస్తూ ఉండేవారు ఆ రోజుల్లో స్వతంత్ర టైంలో. కాబట్టి లీలా జూబ్ కూడా ఈ యొక్క సాంప్రదాయ పద్ధతులకి సంస్కృతులకి ఆచార వ్యవహారాలకి ప్రముఖంగా నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారు. ఆ తర్వాత తన చుట్టుపక్కల ఉన్న యొక్క స్త్రీల యొక్క పరిస్థితులు గమనిస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క లోటుపాట్లను గ్రహిస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు ఎటువంటి అసమానతలు ఎదుర్కొంటున్నారు అంటే, తన కుటుంబంలో కాదు తక్కిన కుటుంబాల్లో ఉన్న ఆ కుటుంబాలలో స్త్రీలు ఎటువంటి అసమానతలు ఎదుర్కొంటున్నారు అనేది ఈ యొక్క పద్ధతులతో సునీత పరిశీలన పద్ధతుల్లో అనేక విషయాలు గ్రహిస్తూ ఉండేవాళ్ళు చిన్నతనం నుంచి. తర్వాత బాలికల పాఠశాల అలో తను చదువుకున్నారు. అందుకని ఎక్కువ ఎప్పుడు కూడా లింగ పరిస్థితులు అంటే లింగ పద్ధతులకు వచ్చేటప్పటికీ బాలికల యొక్క పద్ధతుల మీద స్త్రీల యొక్క పద్ధతుల మీద తను ఎక్కువ టైం కేటాయించారు అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. అంటే తను బాలికల స్కూల్లో చదువుకోవటము, కుటుంబంలో కూడా ముగ్గురు సోదరీమణులు ఉండటము, ఆచార వ్యవహారాలు సాంస్కృతిక పద్ధతులకి లోబడి జీవిత విధానాన్ని కొనసాగించడం వల్ల స్త్రీల విషయంలో తన ఒక ప్రత్యేకమైన శ్రద్ధని ఏర్పరచుకునేవారు, నిశితంగా పరిశీలించడం చిన్నతనం నుంచి కూడా అలవాటు చేసుకున్నారనేది మనం చెప్పుకోవచ్చు. స్త్రీల వివాహము చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో. లీలా దూ జాతీయవాద ఉద్యమంలో ఉన్న స్థితిలో కూడా తను ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు తను. అంటే ఆ విధమైన అంటే స్త్రీ స్వాతంత్రం అంటే స్వతంత్ర భావాన్ని కలగటం వల్ల అన్ని రకాల స్త్రీల అభ్యున్నతికి తను కోరుకోవటం వల్ల అనేక రకాలైన జాతీయ ఉద్యమాల్లో తను తనంతటి తనగా పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు, అనేక సమావేశాల్లో ప్రసంగిస్తూ ఉండేవాళ్ళు. తర్వాత జాతీయ ఉద్యమంలో నిరంతరము తనకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ స్త్రీలని ఆ ఉద్యమాల్లో జాతీయ ఉద్యమంలో పాల్గొనేటట్టు చురుకుదనాన్ని అంచైతన్యాన్ని కల్పిస్తేవాళ్ళు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆమె తండ్రితో సహా కుటుంబంలో చాలా మంది బ్రిటిష్ యొక్క గవర్నమెంట్ లో పనిచేస్తూ ఉండేవాళ్ళు. అంటే బ్రిటిష్ గవర్నమెంట్ లో తండ్రి న్యాయ వ్యవస్థలో ఉండటము, బ్రిటిష్ గవర్నమెంట్ న్యాయ వ్యవస్థలో పనిచేయటం వల్ల, తర్వాత ఈ కుటుంబంలో అందరూ చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల లీలా జూబ్ యొక్క వారు కూడా ఎక్కువ బ్రిటిష్ సామాజిక వ్యవస్థని కూడా అప్పుడున్న స్వతంత్రంలో ఉన్న వాటి యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ యొక్క పద్ధతులను కూడా తన నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండేవారు అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. లీలా దూబ్ తండ్రి ఇంటిలో రామచరిత మానస్ వంటి హిందూ గ్రంథాలని ఎక్కువ చదువుతూ ఉండేవారు అనమాట. అంటే కుటుంబ పరంగా రామచరిత మానస్ వంటి హిందూ సాంస్కృతిక గ్రంథాలు ఎక్కువ కూడా పఠిస్తూ ఉండేవాళ్ళు అనమాట. లీలా ట్యూబ్ కూడా వాటి మీద ఒక సాంస్కృతిక లక్షణాన్ని ఏర్పరచుకొని తను దాంట్లో ఉన్న విశ్లేషణాత్మక సాంస్కృతిక విశ్లేషణ ద్వారా ఒక ఉన్నత విలువలను పొందొచ్చు, ఉన్నత సంస్కారవంతమైన జీవిత విధానాన్ని గడపడానికి ఈ యొక్క పురాణ గ్రంథాలు తోడ్పడతాయనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారన్నమాట. తర్వాత వివిధ మార్గాలతో మాట్లాడుతూ ఇబ్బందులు ఎదుర్కొన్న మార్గాలను వైవాహిక సంబంధ స్థితిలో వారు అనుసరిస్తున్న పద్ధతులను మరియు మొదలైనవి అన్నీ కూడా చిన్న వయసు నుంచే స్త్రీలు ఎట్లా ఉన్నారు, సామాజిక పరంగా వాళ్ళు ఎటువంటి పద్ధతులు ఆచరిస్తూ ఉన్నారు, ఎటువంటి ఆచార వ్యవహారాలు కట్టుబడి ఉన్నారు, ఎటువంటి పనులు వాళ్ళు కేటాయించుకుంటూ ఉన్నారు, కుటుంబాల్లో వాళ్ళ యొక్క పాత్ర ఏంటనేది అతి నిశితంగా పరిశీలిస్తూ ఉండేవారన్నమాట. తర్వాత ఇక్కడ ఆ స్త్రీల విషయాన్ని తీసుకున్నట్లయితే లీలా జూబ్ వారసత్వ నిరాకరణ అంటే వారసత్వ నిరాకరణ మరియు తర్వాత ఇక్కడ వరకట్నము, బాల్య వివాహాలు, వితంతువుల స్థితిగతులు, స్త్రీల విద్యలేమి, కుల దౌర్జన్యము, మళ్ళీ ఆర్థిక అసమానతల మీద ఎక్కువ కథనాల మీద తను ఒక వ్యాసాలు రాసేవాళ్ళు. ఈ విషయాల మీద తను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవారు అనమాట. ఇక్కడ మనం మొదట చూసుకున్నట్లయితే వారసత్వ నిరాకరణ,
ఇప్పుడు మనకు చూడండి, స్వాతంత్రము అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలము, స్వాతంత్రానికి ముందున్న కాలాన్ని మనం తీసుకున్నట్లయితే, ఎందుకంటే లీలా డ్యూబ్ కూడా మనకు స్వతంత్ర కాలంలో పుట్టింది అని చెప్పుకున్నాం. మొదటి ఇక్కడ ఈ వారసత్వ నిరాకరణ ఏ సమాజ పరంగా తీసుకున్నట్లయితే ఉన్నట్లయితే ఉన్నత కులస్తులకు అది ఎంటైర్ డిఫరెంట్. మధ్యతరగతి కులస్తులు, బడుగు కులస్తుల్ని, సామాజిక పద్ధతులను మనం గ్రహించినట్లయితే వారసత్వ నిరాకరణ అంటే వారసత్వంగా సంక్రమించిన ఆస్తిని పురుషులకు ఎట్లా ఇస్తున్నామో స్త్రీలకు ఆ విధంగా ఇవ్వకపోవటం అని తను చిన్నతనంలోనే గమనించారు. తర్వాత వరకట్నము అంటే తప్పనిసరిగా వరకట్నం అంటే స్త్రీతో పాటు మనం స్త్రీ వివాహం చేసేటప్పుడు తప్పనిసరిగా మన సామాజిక అంతస్తు మీద ఆధారపడి, సామాజిక స్థితిగతుల మీద, మన సామాజిక స్థితిగతుల మీద ఆధారపడి వరకట్నాన్ని కూడా మనము సమర్పిస్తూ ఉండేవాళ్ళం అనమాట. బాల్య వివాహాలు అతి చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఆ విధమైన సామాజిక పద్ధతులు ఆ విధంగా ఉండేది. దాని మీద వితత్తువుల స్థితిగతులు అంటే చిన్న వయసులోనే పెళ్లి చేయటము, పెద్ద వయసు వారి గురించి పెళ్లి చేయటం వల్ల అతి చిన్న వయసులోనే స్త్రీలు వితత్తువ స్థితులకు వచ్చేవాళ్ళు అనమాట. దానిలో ఉన్న పరిస్థితులు ఏంటి, స్త్రీల విద్యలేమి అంటే స్త్రీలను చదివించుకోకుండా ఉండటము, ఒక పురుషులకే విద్య చదువుకోవటానికి ప్రాముఖ్యత ఇవ్వటము అంటే స్త్రీల యొక్క విద్యా స్థితిగతులు వెనుకబడిపోవటం అనేది సమాజంలో చూస్తూ ఉండేవారు. కుల దౌర్జన్యం, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క రకమైన అధికార వ్యవస్థ కలిగి ఉండేవారు. ఉన్నత కుల వ్యవస్థలో ఉన్న పద్ధతులు వేరు, మళ్ళీ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పద్ధతులు వేరు, బడుగు అంటే చిన్న బడుగు వర్గాల్లో ఉన్న కుల వ్యవస్థ పద్ధతులు వేరు. అంటే ఈ కుల వ్యవస్థ ఏంటంటే ఆ స్థానాన్ని బట్టి మన వర్ణ వ్యవస్థలు చెప్పుకుంటూ ఉంటాం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పుకుంటాం. ఆ విధంగా ఈ కుల వ్యవస్థ అనేది దౌర్జన్యము అంటే ఉన్నత వర్గాలు చేసే దౌర్జన్యమైన పనులు, ఎవరి మీద చేస్తున్నారు వీళ్ళు దౌర్జన్యమైన పనులు, బడుగు వర్గాల మీద, మధ్యతరగతి వర్గాల మీద చేస్తూ ఉందన్నమాట. తర్వాత ఆర్థిక అస్తమానతలు, భూమి కనుక ఉన్నట్లయితే ఒక్కళ్ళకి ఎన్నో వందల ఎకరాలు ఉండటం అనమాట, లేని వాళ్ళకి లేకపోవటం, చిన్న చిన్న కమతాలు గల రైతులు, అతి తక్కువ అసలు భూమి లేని రైతులు, ఇవన్నీ కూడా ఆర్థిక అసమానతలకి దోహదం చేస్తున్నాయి అనేది గ్రహించారనమాట. ఈ విషయంగా ఈ విధంగా లీలా జూమ్ చిన్నతనంలోనే ఈ యొక్క విసులుబాటు, సమాజంలో ఉన్న విసులుబాటుతనం అన్ని గ్రహించి దీని మీద నిరంతరమైన అవగాహన ఏర్పరచుకొని అనేక రకాలైన పరిశోధన పద్ధతులని ప్రవేశపెట్టారు. ఈవిడ పరిశోధన పద్ధతులన్నీ కూడా తులనాత్మక పరిశోధన పద్ధతుల ద్వారానే సాగినాయనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆ జీవితంలో అంటే తన యొక్క జీవిత విధానంలో అంటే అనేక ప్రదేశాలకు వాళ్ళ తండ్రితో పాటు తను కూడా వేరే అనేక రకాల ప్రదేశాలు సందర్శించడం వల్ల, అక్కడ ఉన్న సమాజంలో ఉన్న సామాజిక పరిస్థితులు గ్రహించడం వల్ల ఇవన్నీ కూడా తను అంటే మనం ముందు చెప్పుకున్న రుగ్మతలు అన్నీ కూడా తను చిన్నప్పటి దగ్గర నుంచే అనేక రకాలుగా పరిశీలన పద్ధతుల్లో పరిశీలిస్తూ ఉండేవాళ్ళు అనమాట. పొలిటికల్ సైన్స్లో తను ఎంఏ చదివారు మొదట, తర్వాత ఆ టైంలోనే ఎంఏ చదివిన తర్వాతే తనకి జూమ్ అనే ఒక ప్రముఖ విద్యావేత్తతో వివాహం జరిగింది అనమాట. ఆ తర్వాత అంటే పెళ్లి కాకముందు వాళ్ళ తండ్రి విద్యావేత్తగా ఉండటం వల్ల, న్యాయ వ్యవస్థలో ఉండటం వల్ల, ఆడపిల్లలందరికీ సమాన అవకాశాలు ఏర్పరచడం వల్ల ఏం జరిగింది, బాగా చదువుకోగలిగేవారు వాళ్ళందరూ కూడా స్త్రీలు వాళ్ళ కుటుంబంలో. అట్లానే పెళ్ళి అయిపోయిన తర్వాత జూమ్ అంటే లీలా గారు జూమ్ను వివాహం చేసుకున్న తర్వాత అత్తమామలు, తర్వాత అతని భర్త కూడా ఈవిడిని చదువుకోవటానికి ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు అనమాట. ఎక్కువ అనేక రకాల పరిశోధనలలో ఈవిడ లీలా గారు జూమ్ అంటే తన భర్త కూడా అనేక రకాల ప్రశ్నావళిని సమర్పించడము, పరిశోధనలలో హెల్ప్ చేయడము, అనేక రకాలుగా హెల్ప్ చేస్తూ ఉండేవారు. లీలా జూబు తన భర్త యొక్క సహకారాలు కూడా ఈ పరిశోధన పద్ధతుల్లో ఎంతో వినియోగించుకొని భర్త ప్రోత్సాహము, అత్తమామల యొక్క ప్రోత్సాహం అంత ఉన్నత కులంలో ఉండటం వల్ల అత్తమామల యొక్క ప్రోత్సాహము, భర్త యొక్క ప్రోత్సాహము అనేది తనకి ఎక్కువ లభించిందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ లీలా జూబు యొక్క భర్త పేరు శ్యామచరణ్ జూబ్ అనమాట. ఈయన తన జీవితకాలం అంతా కూడా లీలా జూబు ముందుకు వెళ్ళటానికి, సామాజిక పరిశోధనలు చేయడానికి, సమాజంలో ఉన్నత స్థానంలో ఆక్రమించుకోవటానికి నిరంతరము ప్రయత్నించేవాళ్ళు, ఒక ఎంతో ప్రోత్సహిస్తూ ఉండేవారు అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఆమె కుటుంబ సభ్యుల ద్వారా ఆమె ఒక ప్రతిపాదన విస్తరించుకున్నారన్నది, దానికి రెండు కుటుంబాలు అంగీకారాన్ని తెలిపాయి. ఈ విధంగా తన పరిశోధన పద్ధతుల్లో తను ముందుకు వెళ్ళగలిగారు అనేది మనము లీలా జూబ్ యొక్క జీవిత విషయంలో మనం తెలుసుకోవచ్చు.
ఆ తర్వాత ప్రస్తుత కాలంలో అది ఒక ఘనకార్యం అనిపించుకోవడం. ఆ టైంలో ఇది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. 1945లో ఆమె స్వయం ప్రతిపత్తిని కొనసాగించే సామర్థ్యాన్ని ప్రదర్శించారనేది మనం తెలుసుకున్నాం అనమాట. ప్రేమ గల కుటుంబంలో పెరగటం వల్ల తను పరిశోధనా పద్ధతుల్లో నిరంతరము ముందుకు వెళుతూ ఉండేవారనమాట. ఆమె వివాహం ద్వారా ఆమెకు మానవ శాస్త్రము ఒక సబ్జెక్ట్గా పరిచయం చేశారు వాళ్ళ భర్త గారి అనమాట, ఎస్సి జూబు. తర్వాత సహాయ పరిశోధకురాలుగా తన భర్తకు కూడా రామ్ చరణ్, ఇప్పుడు మనం శ్యామ్ చరణ్ దుబేకి ఎంతో అను హెల్ప్ఫుల్గా ఉండేవారని చెప్పుకునేవారు. తర్వాత వరుసవాద వలసవాద వ్యతిరేక విధానాలకి తను పరిశీలించి వలసవాద వ్యతిరేక విధానాల వల్ల సమాజంలో ఉన్న సభ్యులందరూ ఎటువంటి రుగ్మతలకి అంటే ఎటువంటి బాధలకు గురవుతున్నారనేది లీలా జూబు తన యొక్క పద్ధతుల్లో అనేక రకాల కోణాలను మనకు తెలియపరిచారని చెప్పుకోవచ్చు. ఆమె దక్షిణ ఛత్తీస్గఢ్లోని మసీదులలోని మహిళలకు సంబంధించిన తన ప్రవచనాలకు సంబంధించిన పనిని ప్రారంభించి ఆమె పనిని గురించి తదుపరి విభాగాల్లో మరింత మనకు స్పష్టంగా కనపడిస్తూ ఉంటుంది. ఆమె సాగర విశ్వవిద్యాలయంలో 1957 నుంచి 1975 వరకు పనిచేశారు అధికారికంగా. తర్వాత 1960 నుంచి విశ్వవిద్యాలయంలో బోధించడం ప్రారంభించారనేది మనం తెలుసుకున్నాం. ఆమె పరిశోధన రచన మరియు అకాడమిక్ కార్యకలాపాలలో భారీగా ఉంటాయన్నమాట. అప్పుడు ఆమె పరిశోధన సహచరులు మరియు భారతదేశం అంతటా విశ్వవిద్యాలయాలు మరియు ఇన్స్టిట్యూట్లలో విజిటింగ్ ప్రొఫెసర్గా అన్ని విశ్వవిద్యాలయాల్లో అన్ని యూనివర్సిటీస్లో తను ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవారు. మానవ సమాజ శాస్త్రము సమాజ శాస్త్రంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉండేవారు. తర్వాత వివాహము కుటుంబము కులము లింగము స్త్రీల యొక్క సమస్యల మీద తను ఎంతో అవగాహన కలిగి ఉండేవారు. అనేక రకాల విశ్వవిద్యాలయ అన్ని రకాల విశ్వవిద్యాలయాల్లో ఈ విషయాల మీద నిరంతరము బోధన కార్యక్రమాలని చేపట్టేవారు. ఉపన్యాసకులుగా అన్ని యూనివర్సిటీస్లో తను తిరగటం వల్ల అనేక రకాల విషయాల మీద తన స్కూల మీద అవగాహన ఏర్పడింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఆమె 10వ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ సైన్స్కి అధ్యక్షురాలుగా కూడా పనిచేశారనేది మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ తర్వాత 1986లో సొసైటీ అండ్ డెవలప్మెంట్ అనే బుక్లో తన యొక్క వివరణాత్మకంగా అంటే స్త్రీల యొక్క సామాజిక పరిస్థితి మీద వివరణాత్మకంగా అనేక విషయాలని మనకు తెలియపరిచారు. ఆమె అంతర్జాతీయ యూనియన్ ఆఫ్ ఆంథ్రోపాలజికల్ అండ్ ఎథ్నోలాజికల్ సైన్సెస్ యొక్క ఉమెన్ అండ్ ఉమెన్ చైర్పర్సన్, ఇతర గౌరవ స్థానాల్ని గ్లోబల్ ఉమెన్స్ స్టడీస్ కమ్యూనిటీలో కూడా ఒక భాగంగా తను ఏర్పడ్డారు. అనేక రకాల విషయాల మీద తనకు పరిపూర్ణమైన అవగాహన ఉండటం వల్ల అన్ని విషయాల్లో కూడా ఇతర తను ఒక స్త్రీల విషయాల్లో ప్రముఖ అన్ని విషయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. లీలా ద్యూబు స్త్రీలకు అధ్యయనం చేసే మహిళా మానవ శాస్త్రవేత్తగా మరియు ఆ దృక్పథం నుంచి సంస్కృతి మరియు సమాజం నుంచి ప్రారంభించిన ఒక సామాజిక శాస్త్రవేత్తగా మనము తెలుసుకోవచ్చు అనమాట. లీలా ద్యూబు స్త్రీలకు సంబంధించిన విషయాల మీద ప్రముఖంగా అనేక రకాల పద్ధతుల మీద తులనాత్మక వ్యాసాలని రాశారనేది మనం చెప్పుకోవచ్చు. ఆమె కుటుంబము బంధుత్వము మరియు లింగ భేదం విషయంలో ఐరావతీకరణ యొక్క పనిచే ప్రభావితులయ్యారని చెప్పుకున్నాము ఈ బుక్లో మనకి 142 బుక్లో ఐరావతీకరణే లీలా జూబు ఒక స్త్రీ సామాజిక శాస్త్రవేత్తలుగా మనం చెప్పుకున్నాము. లీలావతి ఇప్పుడు ఐరావతి కన్వే యొక్క ప్రభావం ఆవిడ మీద ఎంతో ఉన్నది అనేది ఆవిడ అనేక విషయాల్లో చెప్పింది. అందుకని లీలావతి జూబే ఆవిడ ప్రభావం ఆమె చేత లీలావతి కన్వే చేత ప్రభావితురాలు కాబట్టి కుటుంబము బంధుత్వము మరియు లింగ భేదం మీద అనేక పరిశోధన పద్ధతుల్ని చేశారనేది మనము తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. తర్వాత అనేక అవార్డులు ఈ పరిశోధన పద్ధతుల్లో అనేక రకాల అవార్డ్స్ని ఆవిడ పొందగలిగారు. అంటే స్త్రీలకు చేసిన సామాజిక కృషి ద్వారా ఆవిడ అన్ని గవర్నమెంట్ నుంచి సామాజిక సంస్థల నుంచి కూడా అనేక రకాల ఎన్జిఓస్ నుంచి కూడా అనేక రకాల అవార్డ్స్ని పొందగలిగారనేది మనం తెలుసుకోవచ్చు. లీలా ద్యూబ్ యొక్క అకాడమిక్ వర్క్ ప్రారంభం నుంచి పిహెచ్డి పరిశోధన ఛత్తీస్గఢ్లో చేశారు. ఇక్కడ లీలా ద్యూబ్ ఈ యొక్క పిహెచ్డి పరిశోధనని ఛత్తీస్గఢ్లో బోర్డు మహిళల జీవితాల మీద చేశారనమాట.
తను చూడండి. అంటే స్త్రీల విషయాలు అంటే తండ్రితో పాటు అనేక ప్రాంతాలు సందర్శించడం వల్ల లీలా జోబు అనేక రకాల సామాజిక అవగాహనని చిన్నతనంలోనే ఏర్పరచుకున్నారని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఎక్కువ మంది కుటుంబంలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉండటం వల్ల, తర్వాత ఆ ఎక్కువ మంది స్త్రీల యొక్క విషయాలను పట్టించుకోకపోవటం వల్ల తను మొదటి నుంచి కూడా స్త్రీల విషయ అధ్యయనానికే ప్రముఖ పాత్ర వహించారు. స్త్రీల అధ్యయనానికే అసలు మొత్తం కేటాయించారు టైం అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. తర్వాత ఇక్కడ పిహెచ్డి పరిశోధన అంతా కూడా ఛత్తీస్గఢ్లోని గోండు మహిళల యొక్క జీవితాలను తీసుకొని అగ్రవర్ణ స్త్రీలకి గోండు మహిళల యొక్క జీవితాలకి ఉన్న భేదాన్ని ఆవిడ మనం తెలుసుకున్నారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే గోండు మహిళల జీవితము ఏ విధంగా ఉన్నది, అగ్రవర్ణ కులాల్లో ఉన్న స్త్రీల యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, డిఫరెన్సియేషన్ అనేది ఏ విధంగా ఉన్నది అనే దాన్ని పరిశోధన చేశారు. అంటే గోండులు అనేది మనకి కిందనేది తెలిసిన విషయం అనమాట. గోండుల యొక్క స్త్రీల యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉన్నది, వాళ్ళ పని విధానం ఇది ఏ విధంగా ఉన్నది, వివాహాలు ఎలా ఉన్నాయి, కుటుంబంలో స్త్రీల పాత్ర ఏ విధంగా ఉన్నది, తర్వాత అంటే పని విభజన కూడా ఏ విధంగా ఉన్నది. అంటే మనకు చూడండి పడుపు వర్గాలు అంటే చిన్న కులాల్లో మనం తీసుకున్నట్లయితే పురుషులు ఎంత పని చేస్తూ ఉంటారో స్త్రీలు కూడా అంత పని చేస్తూ ఉంటారు అని మనకు తెలిసిన విషయం ఇది. అని పని విభజన అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. గోండు మహిళ యొక్క జీవిత విధానం మీద పరిశోధన చేసి ఒక అనేక రకాల నూతన విషయాలు అంటే గోండుల యొక్క జీవిత విధానం ఛత్తీస్గఢ్లో ఏ విధంగా ఉన్నది, దాంట్లో యొక్క స్త్రీల పాత్ర మీద పరిశోధన చేయటం వల్ల అనేక రకాల నూతన విషయాలు గిరిజన సాంస్కృతిక పద్ధతుల్ని మనకు సమాజానికి తెలియపరిచిన ఒక ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తగా, ఒక మానవ సమాజ శాస్త్రవేత్తగా మనము యొక్క లీలా జూబ్ని మనము చెప్పుకోగలుగుతున్నాం అన్నమాట. తర్వాత ఆమె లింగ సంబంధాల గురించి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంబంధాలను కూడా మనకు విస్తీకరించారు. ఇక్కడ మనం లీలా జూబ్ని తీసుకున్నట్లయితే గోండుల యొక్క స్త్రీల యొక్క జీవిత విధానం మీద పరిశోధన చేశారని చెప్తున్నాం మనం పిహెచ్డి థీసిస్కి. ఆ తర్వాత ఈవిడ ఒక లింగ భేదాల మీదే కాకుండా కుటుంబ సభ్యుల యొక్క సంబంధాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద కూడా అనేక రకాల పరిశోధనలు కావించారు. అంటే లింగ భేదాలు అంటే స్త్రీ పురుషుల యొక్క తేడాలు, ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క స్థానం సమాజంలో ఏ విధంగా ఉన్నది అది మనం తీసుకోవటంలో కాకుండా కుటుంబంలో యొక్క స్త్రీ పురుషుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, వాడి యొక్క స్వరూప స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మసులుకుంటున్నారు అనే దాని మీద కూడా పరిశోధన పత్రాలని ఇది చేశారు. వృద్ధాప్య అంశాల గురించి కూడా తను ఎక్కువగా మాట్లాడారు. అంటే ముసలి టైంలో అంటే వృద్ధులు అంటే 60 ఇయర్స్ తర్వాత సమాజంలో ఈ వృద్ధులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎటువంటి సామాజిక సమస్యలు ఏర్పరచుకుంటున్నారు, ఎటువంటి ఆర్థిక సమస్యలు ఏర్పరచుకుంటున్నారు, సాంస్కృతికంగా వీళ్ళకి ఎటువంటి గౌరవం ఉన్నది అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అనే దాని మీద అనేక రకాల విషయాలు చేశారు. ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి గోండులు మహిళల మీద పరిశోధన చేశారని చెప్పుకున్నాం కదా ఛత్తీస్గఢ్లో, వృద్ధుల సమస్యలను కూడా ఆ టైంలో ఈవిడ కొన్ని విషయాల మీద పరిశోధన చేశారు. అప్పుడు అక్కడ ఉన్న మహిళలను తీసుకున్నట్లయితే, వృద్ధ స్త్రీలను మనం తీసుకున్నట్లయితే జీవనాధారం అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ అయితే చూసిన తర్వాత ఎవరైనా పనులు చేయలేరు కదా. ఇప్పుడు ఈ స్త్రీల యొక్క పనులు అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 60 ఇయర్స్ స్త్రీలు ఏం చేస్తున్నారు అనేది పరిశోధన చేసుకున్నట్లయితే ఇప్పుడు స్త్రీ పురుషులు పని విభజన అనేది గిరిజనులు ఎలా ఉంటుంది, సమానంగా ఉంటుంది. ఇద్దరు స్త్రీలు పురుషులు నిరంతరము అనేక రకాల పనుల్లో జీవన సాగిస్తూ ఉండి ఆహారం సంపాదించుకుంటూ ఉంటారు అనేక రకాల పనుల్లో. అప్పుడు ఈ వృద్ధ స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు అంటే పిల్లల్ని ఎవరినైతే ఇంట్లో ఉంటారో ఆ పిల్లలందరూ కూడా పోషణ చూస్తూ ఉంటారు, వాళ్ళని రక్షిస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆలన పాలన చూస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ కూడా తను ఈ విషయము చెప్తున్నారు. అక్కడ వృద్ధుల్ని కనుక పరిశీలించినట్లయితే ఎలా సంపాదించుకుంటున్నారు, మీరు ఆహారాన్ని అంటే ఇదిగో ఈ మనవాణ్ణి చూడటం వల్ల మేము ఆహారాన్ని సంపాదించుకోగలుగుతున్నాము, దీనివల్ల మమ్మల్ని కూర్చోబెట్టి మా యొక్క కోడలు కొడుకు మమ్మల్ని చూడగలుగుతున్నారు. ఎందుకు చూడగలుగుతున్నారంటే వాళ్ళ మనవడు మనవరాలని వాళ్ళ పనులకు వెళ్ళినట్లయితే వీళ్ళని రక్షణ చేస్తూ ఉంటారు, అనేక రకాల పోషణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వృద్ధుల సమస్యలను కూడా లీలా జూబ్ అనేక రకాల పరిశోధన పద్ధతుల్ని ఈ యొక్క ఛత్తీస్గఢ్లోని గోండు కులాల్లో స్త్రీల్లో ఉన్న పద్ధతుల్ని గ్రహించారనేది చెప్పుకోవచ్చు అనమాట. జూబు కులము కుటుంబము మరియు బంధుత్వం మీద ఎక్కువ దృష్టి సారించారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. లీలా జూబు ఇక్కడ చూడండి కులం మీద
కుల వ్యవస్థ అంటే కులం మీద అంటే కులం తన మహారాష్ట్రలో ఉన్నది బ్రాహ్మణ కులంలో పుట్టింది వాళ్ళ తండ్రి న్యాయ వ్యవస్థలో ఉండటం వల్ల అనేక ప్రాంతాలను నిరంతరము అంటే ట్రాన్స్ఫర్స్ అవటం వల్ల ఒక ప్రాంతంలో కొంతకాలము వేరే ప్రాంతంలో కొంతకాలము ఉంటూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే. అందుకని కులం మీద అంటే ఇక్కడ యూపు కులం యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయి అనేది అంటే ఆ సమాజంలో ఉన్న కులము అగ్రకులాలు మధ్యతరగతి కుటుంబాలు అనేక రకాల కులాలు ఉంటాయనేది మనం చెప్పుకుంటూ ఉంటాం సమాజంలో. ఒక కుల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉంది, డామినేషన్ ఏ విధంగా ఉంది, అగ్రకులాలు ఇంతకు ముందు చెప్పుకున్నాము, అగ్రకులాల యొక్క ఆధిపత్యం చెప్పుకున్నాము, అగ్రకులాల యొక్క ఆధిపత్యం వల్ల తక్కిన కులాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, లేకపోతే ఇద్దరు కులాల్లో ఉన్న పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా దాన్ని పరిశోధన కావించారు. తర్వాత కుటుంబము మరియు బంధుత్వ వ్యవస్థ మీద అనేక రకాల నిర్మాణాత్మకమైన వ్యాసాలను రాశారు. ఇక్కడ కుటుంబము తీసుకున్నట్లయితే ఉమ్మడి కుటుంబం అంటే ఎక్కువ కూడా అంటే స్వాతంత్ర సమరం యొక్క కాలం కాబట్టి అన్ని కుటుంబాలు కూడా ఉమ్మడి కుటుంబాలుగానే ఎక్కువగా మనం చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది మన తను పరిశీలించారు. తర్వాత బంధుత్వ వ్యవస్థ బంధువులు అంటే మనకి చూడండి ప్రథమ బంధువులు ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు అని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. బంధుత్వ వ్యవస్థకు వచ్చేటప్పటికి వీళ్ళు కుటుంబ సభ్యులతో ఏ విధమైన ఇంటరాక్షన్స్ కలిగి ఉన్నారు, పరస్పర చర్యలు ఎలా ఉన్నాయి, సామాజిక సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది కూడా అనేక రకాల సమస్యల మీద తను నిరంతరము పరిశోధన చేశారు అనేది ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. అందుకని ఇక్కడ ఆమె వివాహము బంధుత్వము కుటుంబము గిరిజన సమాజాల మీద సాహిత్యము కులము అంటే వర్గాల వారసత్వ నమూనాల మీద కూడా పరిశోధన చేశారు. ఇక్కడ చూడండి వివాహము అంటే గిరిజన వ్యవస్థలో వివాహము అంటే మానవ శాస్త్ర పద్ధతుల్లో ఎక్కువ పరిశోధన కావించిన వ్యక్తిగా మనము లీలా డ్యూబ్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ అందుకని గిరిజన వ్యవస్థల యొక్క వివాహం వల్ల ఏ విధంగా జరుగుతాయి మనం చెప్పే ఇంతకు గిరిజన వ్యవస్థ వివాహాలు అనేక రకాల పద్ధతుల్లో జరుగుతాయి. ఎక్కువ ఇంపార్టెన్స్ వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉన్నది, తర్వాత బంధుత్వ వ్యవస్థ వీళ్ళు ఎలా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, కుటుంబాలు ఎలా ఉన్నాయి, గిరిజన సమాజాలపై అనేక రకాల సాహిత్యపరమైన వారసత్వ నమూనాలను, తర్వాత మాతృ హక్కులు మార్పిడి సిద్ధాంతాలని కూటమి సిద్ధాంతాలని తను ఏర్పరచుకున్నారు. ఇప్పుడు గిరిజన అంటే ఛత్తీస్గఢ్లో గోండు స్త్రీల మీద అధ్యయనం చేయటం వల్ల గిరిజనులతో తన యొక్క సత్సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, బంధుత్వాలు ఏ స్థాయిలో ఉన్నాయి, వివాహాలు ఎలా చేసుకుంటున్నారు, తర్వాత వాళ్ళ యొక్క ఇంటర్ రిలేషన్స్ ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ అప్పుడు డబ్బు యొక్క ప్రాముఖ్యత తక్కువ కదా, ఈ యొక్క ఆహార పరివేషణలో, తర్వాత కూటమి యొక్క మార్పిడి సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా మార్చుకుంటూ ఉన్నారు, సేకరించిన ఆహారానికి బదులు వేరే వాళ్ళు గుడ్డలు తీసుకోవటము, ఉప్పు తీసుకోవటము, కారం తీసుకోవటము అంటే ఇట్లా అనేక రకాల వస్తు మార్పిడి ద్వారా ఎలా జీవిత విధానాన్ని గడుపుతున్నారు, ఆర్థిక పరిస్థితుల మీద కూడా లీలా డ్యూబు అనేక రకాల పరిశోధనలు చేశారనేది మనం చెప్పుకోవచ్చు. ఆవిడ పిహెచ్డి పనిని గోండు మహిళ యొక్క కవర్ చేసినప్పటికీ దూప్ మహిళల సమస్యలపై దృష్టి సాధించినట్టు గోండు మహిళల మీద పనిచేసినప్పటికీ వారి మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయక మహిళల యొక్క అన్ని సమస్యలపై లీలా జోగు అనేక రకాల విషయాలని వెలుగుదీశారనేది మానవ శాస్త్ర పరిశోధన కరాలుగా మనం అనేక రకాల విషయాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం అనేది మనం చెప్తూ ఉన్నాం. తర్వాత కేంద్ర ఆలోచన సెంట్రల్ ఐడియాస్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్లయితే లింగం, తర్వాత బంధుత్వాలు, మహిళా అధ్యయనాల మీద తను ఎక్కువ ఆధారపడ్డారు. ఇక్కడ స్త్రీ పురుష లింగం, ఇప్పుడు మనకు లింగము అనేటప్పటికి ఏంటి, స్త్రీలు పురుషులు, స్త్రీల జీవిత విధానం ఏ విధంగా ఉన్నది, పురుషుల జీవిత విధానం ఏ విధంగా ఉన్నది అనే దాని మీద అనేక రకాల తులనాత్మక పరిశోధన పద్ధతుల ద్వారా అనేక రకాల పరిశోధనలు యొక్క గిరిజనుల మీద అంటే సమాజ వ్యవస్థ మీద, గిరిజన సామాజిక వ్యవస్థ మీద పరిశోధనలు చేశారని మేము చెప్పుకున్నాం. తన యొక్క బంధుత్వాలు ఎలా అంటే కిన్షిప్ రిలేషన్స్ ఎలా డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ వల్ల ఎటువంటి సహకారాన్ని అందించుకుంటున్నారు, వీళ్ళు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు అనే దృక్పథాన్ని ఏర్పరచుకున్నారు అనమాట. తర్వాత స్వతంత్రం ఇక్కడ పాత్రలు అంటే మానవ శాస్త్రము స్త్రీల కుటుంబము మరియు హక్కుల యొక్క పాత్రలను ప్రశ్నించడానికి లీలా డ్యూబ్ ఎంతో ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. ఆమె స్త్రీల అధ్యయనాల స్కాలర్షిప్ని కూడా ఆంథ్రోపాలజికల్ యొక్క పద్ధతులు మరియు సిద్ధాంతిక పద్ధతుల ద్వారా అనేక రకాల విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. మ్యాటర్నిటీ మరియు ఇస్లాం లక్షద్వీపుల్లో అనేక రకాల
సామాజిక ప్రయోగాలు చేశారు లక్షదీపులు దగ్గరలో ఉన్న సామాజిక వ్యవస్థ మీద. ఆమె చేసిన కృషికి భిన్నమైన బంధుత్వ వ్యవస్థలో ఉన్న మహిళలకి తనము అందించడమే కాకుండా మార్చి సంబంధిత సాంప్రదాయ మానవ సమాజ శాస్త్ర వివరణను లీలా జూబు అందించారనేది మనం చెప్పుకోవచ్చు. లక్షదీపుల్లో ఉన్న ముస్లిమ్స్ అండ్ ఈ యొక్క సామాజిక వర్గంలో ఉన్న స్త్రీల మీద అనేక రకాల సామాజిక సమస్యల మీద తన నూతనమైన సందేహాలని మనకు అందించారని చెప్పుకోవచ్చు. సభ్యుల శ్రేయస్సు కోసము భౌతిక పరిణామాలు కలిగి ఉంటాయని ఆమె నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. యొక్క సమాజంలో ఉన్న సభ్యుల శ్రేయస్సు కోసము భౌతిక పరిణామాలను కలిగి ఉంటాయనేది ఆమె నమ్మకాన్ని మళ్ళీ గట్టిగా నొక్కి ఒక్కడించారనేది మనం చెప్పుకోవచ్చు. తర్వాత లీలా జుబు సమానత్వం మీద ఎక్కువ మొగ్గు చూపారనేది తెలుసుకోవచ్చు. దీని మీద ఈవిడ యొక్క కుటుంబ నేపథ్యం కూడా ఆధారపడి ఉంటుంది అనేది మనం చెప్పుకోక తప్పదన్నమాట. సమానత్వం అంటే సమాజంలో లింగ అండ్ కుటుంబ బంధుత్వ స్త్రీ పురుషుల లింగ భేదాల మీద అనేది చెప్పుకున్నాం కదా మనం తన యొక్క పరిశోధన పద్ధతుల్ని. లీలా జుబు సమానత్వం మీద ప్రముఖ పాత్ర వహించారు. ఈ రచనల్లో స్త్రీల జీవితాలు మరియు పరిస్థితులపై ఎట్నోగ్రాఫికల్ విచారణ యొక్క చట్టబద్ధమైన ప్రాంతంగా గుర్తించి తక్షణ అవసరాన్ని సూచించారు. ఇక్కడ లక్షద్వీప్ ప్రాంతాల్లో అనమాట క్రమశిక్షణలో మరియు అంతకు మించి స్త్రీల యొక్క అపోహలను మరియు తప్పుడు ప్రాతినిధ్యాలను కూడా తను ప్రశ్నించారని చెప్పుకోవచ్చు. సమానత్వానికి పెద్ద పెట్ట వేశారు లీలాజుబు. అంటే ఇక్కడ లింగంలో స్త్రీ పురుషులిద్దరు కూడా సమానమే అనే దృక్పథాన్ని తను ఏర్పరచుకున్నారనేది మనం చెప్పక తప్పదు. అంటే ఇద్దరు అంటే సమాజంలో ఉన్న స్త్రీలు పురుషుల్ని మనం బేస్ చేసుకున్నట్లయితే స్త్రీలకు పురుషులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది మనకు తెలిసిన విషయమే. స్త్రీలకు కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలనే దృక్పథాన్ని తను ఏర్పరచుకున్నారు. అనేక రకాలైన సామాజిక అసమానతలను సమాజంలో తను గుర్తించారనమాట. గుర్తించడం వల్ల ఏమైంది, సమానత్వము అంటే స్త్రీలకి ఇవ్వాల్సిన సమానత్వము ఇవ్వకుండా పురుషులకు పెద్దపెట్టి వేస్తున్నారనేది తన పరిశోధన పద్ధతుల్లో గ్రహించారు. గ్రహించి తను ఏమి ముందుకు వెళ్ళారంటే స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా సమాజంలో అన్ని విషయాలంటే ఆస్తి పంపకము, సామాజిక గౌరవము, పని విభజనలో అన్ని రకాల కుటుంబ ప్రాధాన్యతలో, వివాహ ప్రాధాన్యతలో అందరికి కూడా స్త్రీ పురుషులు కూడా తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన సమానమైన గౌరవాన్ని పొందుపరచాలనే దృక్పథాన్ని లీలా జుబు తను అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల అంటే ఈ యొక్క అన్ని యూనివర్సిటీస్కి తిరిగేవారు, విజిటింగ్ ప్రొఫెసర్స్గా ఉండేవారు అనేది చెప్పుకున్నాం కదా. ఈ యొక్క విద్యాపరమైన పద్ధతులు సామాజిక అభివృద్ధిలో స్త్రీ పురుషులకు సమానమైన గౌరవాన్ని ఇవ్వాలనే దృక్పథాన్ని తను మొట్టమొదటి నుంచి కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉండేవారు. తర్వాత స్త్రీల విషయానికి తీసుకున్నట్లయితే పౌష్టికాహారము, ఆరోగ్య అవసరాలని, వివాహం వంటి విషయాల్లో ఆడపిల్లల పట్ల కుటుంబం చూపే వివక్షని గుర్తించారు. వాళ్ళ దుర్బలమైన స్థితిగతులని ప్రశ్నించారనమాట. ఎలా అన్నట్లయితే పౌష్టికాహారం మనకి ఎక్కువ కూడా సమాజంలో అనేక రకాల సామాజిక విషయాల్లో పనులు ఎవరెక్కువ చేస్తూ ఉంటారు, పురుషులు ఎక్కువ పాల్గొంటూ ఉంటారు, ఇంటికి ఎక్కువ స్త్రీలు పరిమితం అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉండేవారు, కుటుంబ సభ్యులు పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి పురుషులకి ప్రాధాన్యత ఎక్కువ పౌష్టికాహారాన్ని మన పురుషులకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. స్త్రీలు నిరంతరం 24 అవర్స్ ఇంట్లోనే ఉంటూ ఉంటారు, అనేక రకాల పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళకి అంత ప్రాముఖ్యత ఇవ్వకూడదు అనే దృక్పథాన్ని అలవర్చుకుంటూ ఉండేవారు ఆ రోజుల్లో ఉన్న సామాజిక పరిస్థితులు. కాబట్టి పౌష్టికాహారాన్ని స్త్రీ పురుషులిద్దరికి కూడా మనం సమానంగా అందించాలనే దృక్పథాన్ని తను ఏ